नमस्ते अंडी, वेलकम बैक टू माय चैनल क्रोशाला। नेनु सुमति, एला उन्नारंदरू? नेनैते चाला बागुन्नानु, मीरु कूडा बागुन्नारनि अनुकुंटुन्नानु। अंड इवाल्टि ना वीडियो अयिते यूट्यूब नाकु ओक चिन्न वार्निंग इच्चिंदि। अदि चिन्न वार्निंग गा पेद्द वार्निंग गा अन्नदि नाकु तेलियदु, बट वार्निंग इच्चिंदि। अदि एमन्नदि नेनु मीतो षेर चेसुकुंटानु। ఎందుకు చెప్పాలనుకున్నానంటే నాలాగా ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటారు కదా, 15 డేస్ కానీ 1 మంత్ ముందు కానీ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదే తెలియకపోయిండొచ్చు అనే ఒక చిన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను। అండ్ ఈ వీడియో కొత్త యూట్యూబర్స్కి యూస్ అవుతదని అనుకుంటున్నాను। అండ్ ఇప్పుడు నాకు యూట్యూబ్ ఏం వార్నింగ్ ఇచ్చింది అన్నది చెప్తాను। నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేశాను అని ఒక వీడియో చేశాను। ఆ వీడియోకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి అప్లై పెట్టలేదు మీరు, సో ఒకసారి చూసుకోండి వీడియో అన్నట్లుగా మెయిల్ వచ్చింది। నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన సాయంకాలంకే నాకు మెయిల్ వచ్చింది కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి। ఒక చూడంగానే ఫస్ట్ వార్నింగ్, యూట్యూబ్ వార్నింగ్ అన్నగానే కొంచెం భయమేసింది। 7-8 వీడియోస్కి ఏం వార్నింగ్ ఇచ్చింది ఇది అన్నట్లుగా। సో నేను వీడియో ఓపెన్ చేసుకొని నిదానంగా చూసి చదివాను। చదివితే సారీ, యూట్యూబ్ ఇలా మీ వీడియోకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు, ఒకసారి చూసుకొని వీడియోని అప్లోడ్ చేయండి అన్నట్లుగా మెయిల్ వచ్చింది। సరే అని ఒకసారి చూశాను, మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉంటాయని కూడా నాకు తెలియదు, అప్పుడే తెలిసింది। అది అడిషనల్ మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అక్కడ ఒక పెన్సిల్ సింబల్ లాగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ ఉండదు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది। సో అప్పుడు వెళ్ళి అక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది క్లిక్ చేసుకొని నేను మళ్ళీ వీడియో అన్నది ఎడిట్ చేసి మొత్తం అప్లోడ్ చేశాను। నాకు అప్పుడు అనిపించింది కరెక్టే, యూట్యూబ్ నాకు మెయిల్ పంపించింది 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ అబో అని ఒక అది ఆప్షన్, అదే క్లిక్ చేసుకోవాల్సింది। 18 ఇయర్స్ బిలో పిల్లలకి మన వీడియో ఏమి యూజ్ ఉంటుంది? యూజ్ ఉండదు కదా, వాళ్ళేమి డైటింగ్ చేయరు, వాళ్ళకేమి యూజ్ ఉండదు। సో అప్పుడు మళ్ళీ నేను అబో 18కి క్లిక్ చేసుకొని వీడియో అన్నది అప్లోడ్ చేశాను। తర్వాత నాకు ఎలాంటి మెయిల్ అయితే రాలేదు। అండ్ ఇంకొక విషయం ఏమంటే, పిల్లల వీడియోస్ ఏవైనా ఉంటాయి కదా, మనం పిల్లలతో ఏదైనా రైమ్స్ కానీ ఇంకా శ్లోకాలు కానీ డ్యాన్స్ కానీ అలా ఏదైనా చేపిస్తాం కదా, సో అలాంటి వీడియోస్కి కూడా ఇట్స్ మేడ్ ఫర్ కిడ్, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అని ఒక ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసుకోనంట వీడియో పిల్లల వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయండి। ఈ ఆప్షన్ అయితే నాకు తెలుసు, ఏజ్ రిస్ట్రిక్షన్ అదైతే నాకు తెలియదండి। కొత్త యూట్యూబర్స్కి ఇది యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను। అండ్ ఫస్ట్ ఇంకొక విషయం ఏమంటే, ఫస్ట్ మెయిల్ రాగానే ఎవరు భయపడొద్దండి, నాలాగైతే ఫస్ట్ చూసి చదవండి నిదానంగా కూర్చొని, ఏ మెయిల్ ఎందుకు వచ్చింది, ఎక్కడ మనం మిస్టేక్ చేసాము అన్నది యూట్యూబ్ ఏదైనా వార్నింగ్ ఇస్తే ఆ మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది, నాకైతే మెన్షన్ చేసింది। సో క్లియర్గా కూర్చొని చదివిన తర్వాత యూట్యూబ్ మీరు వీడియో అప్లోడ్ చేసింటుంది కదా, అక్కడికి వెళ్ళి చేంజెస్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసి ఎడిట్ చేసుకొని మళ్ళీ వీడియోనంటే అప్లోడ్ చేసుకోండి। నాకు అప్పుడు అర్థమయ్యింది, వీడియో మనం అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ చిన్న చిన్న విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తుంది। సో మనం వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ పిల్లల వీడియోస్ కానీ ఇంకా ఏవైనా డిక్లరేషన్ ఇవ్వాలని ఉంటే డిక్లరేషన్స్ ఇచ్చేసిన తర్వాత వీడియోస్ని అప్లోడ్ చేయండి। ఇదైతే నాకు యూట్యూబ్ పంపిన మెయిల్ వార్నింగ్ మెయిల్ అండి। సో ఈ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నది, ఇది కొత్త యూట్యూబర్స్ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను। నాలాగా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 20 డేస్ అయ్యింది, నేను ఒక 7-8 వీడియోసే అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు।
సో నాకు కొంచెం యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ వార్నింగ్ ఇవ్వడం వల్ల నేను తెలుసుకున్నాను అట్లీస్ట్ ఇలా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని. ఇంకా కొన్ని ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా నేను యూట్యూబ్ గురించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాను. ఇంకా ఏవైనా ఉన్నాయా ఇలాంటివి వార్నింగ్ మెయిల్స్ అన్నట్లుగా గ్రౌండ్ వర్క్ చేసి వీడియోస్ని అప్లోడ్ కమింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇదండి ఇవాళ నా వీడియో. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చిందనికంటే ఈ వీడియో కానీ యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అందుతుంది.